పోనీరా, అవుట్ గోయింగ్ చేద్దానట మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ బోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లు ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది కోపడకండి గురుజీ, ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దనా, పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్ సార్, నమస్కారం నాగరాజ్ గారు. నమస్తే. నేను తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? బాబు మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే, ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను. Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో పవర్ బిల్ వాటం ఇదేని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే. ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు? చీడా, ఏ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి పక్కమా, పక్కన. ఎందుకే అరుస్తావు? చేయొచ్చుకోబెట్టి సార్, చేయొచ్చుకోబెట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాతికా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా. పదరా, ఏ నసగాలతో మనకి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి, వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేను వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి.